మునుగోడు బై ఎలక్షన్స్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసిన ప్రతి ఒక్కరికి 20,000 మంది క్రిస్టియన్ ఓటర్స్కి, 8,000లో దాదాపు 6,000 మంది ముస్లిం ఓటర్స్కి, ముఖ్యంగా 7,000 మంది మా యూత్ కోఆర్డినేటర్స్ వాళ్ళ కుటుంబాలు 35,000 మందికి, బీసీ ఎస్సీ ఎస్టీ అధికారంలో తీసుకొద్దామని వేసిన 1,000 మంది ఓటర్స్కి నా హృదయపూర్వక వందనాలు. మీరు చరిత్ర చదివితే ఎప్పుడైనా ఒక మహా అవినీతిని ఒక రాజ్యాన్ని కానీ ఎంత పెద్ద సామ్రాజ్యాన్నైనా ఓడించడానికి ప్రాణాలు బలిదానాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని 100 సంవత్సరాలు పట్టాయి, కొన్ని సంవత్సరాలు పట్టాయి. మనం మంచి పోరాటం ఆరంభించాం మునుగోడులో. జయం ఎప్పుడు ఆలస్యమైనప్పటికీ మనదే. అయితే మీ ఓట్లు గల్లంత అయినందుకు మీరు చాలా బాధపడుతున్నారు, నేను కూడా బాధపడుతున్నాను. అందులో డౌట్ ఏమీ లేదు. 3% ఉన్న రెడ్లకి 215,000 ఓట్లు పడ్డాయా? ఒకటి. మాలామాదికులు 42,000 మంది ఓటర్స్ బీఎస్పీకి 2,000 ఓట్లు పడితే తత్తిమా 40,000 ఈ రెడ్లకి వేశారా? 2. ముందు నుండే నేను చెప్తున్నాను, బీజేపీ బి పార్టీ ఏ బీఆర్ఎస్ పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ అని అది ఇది అది క్లియర్గా ప్రూవ్ అయిపోయింది. దానికి చాలా రుజువులు ఉన్నాయి, నేను రేపు ఇంకా క్లియర్గా మాట్లాడతాను. 1, 8.5 సంవత్సరాలు కేసీఆర్ గారు బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదా? లోక్సభలోను రాజ్యసభలోను ఒక్కరోజైనా బీజేపీని వ్యతిరేకించారా? లేదు. అదే రుజువు బీజేపీ బి పార్టీయే ఇప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అని ప్రజలందరూ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. 2, కేసీఆర్ గారికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి దాదాపు 100,000 ఓట్లు పడ్డాయంటే ఇది అపహాస్యంగా లేదా? వారికి వారే 50,000 ఓట్లు పడతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన స్పీచ్లోనే ఓటమి మేము చాలా ఓటములు చూసామని కన్సీడ్ చేశారు. అయితే ఏ విధంగా గెలిచారు? అవినీతిగా. రుజువులతో కోర్టుకు మేము వెళ్తాం, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కేసీఆర్కి కేటీఆర్కి చిత్తశుద్ధి ఉంటే 1% ఉన్నా లేదు, ఒకవేళ ఉంటే మేము బీజేపీ బి పార్టీ కాదంటే, మేము మోడీకి ఈడీకి భయపడటం లేదంటే సిబిఐని ఎందుకు అడ్డుకున్నారు? ఇన్వెస్టిగేషన్ని సిబిఐ నో ఎంట్రీ అని దొంగలకే కదా మేము గది దొంగలం అని భయం. కేసీఆర్ కుటుంబం 8.5 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు మిగిలిన డబ్బు సంవత్సరానికి 60,000 కోట్లు, 8.5 సంవత్సరాల్లో కరెక్ట్గా 5,00,000 కోట్లు. ఏమైంది? ఇప్పటికీ జవాబు చెప్పలేదు. ఎందుకు బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు కేసీఆర్ని? వాళ్ళకు కూడా దాదాపు 2,00,000 కోట్లు అందిందని. లేకపోతే ఎప్పుడో వీళ్ళు తోడుదొంగలని ఇదే రుజువు, లేదంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేది. ఇప్పుడు చేస్తారని భయంతో, అరెస్ట్లు అవుతామని భయంతో డ్రామాలు ఆడుతున్నారా? ఇవన్నీ అతి త్వరలో బయటకు వస్తాయి. అయితే ప్రజలారా, తెలివైన ప్రజలు, మునుగోడు ప్రజలు, నేను మిమ్మల్ని ఏమన్ను, దాదాపు 2,25,000 మంది ఓట్లేసారు. 2,25,000 పైగా 110,000 మంది ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ యూత్,
మాకే ఓటు వేశారు. కేసీఆర్కి దేని గురించి ఓటు వేస్తారు? ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదే, ఒక ఊరికి రోడ్లు వేయలేదే, ఒక ఊర్లోనే హాస్పిటల్ కట్టలేదే, లక్ష మంది ఆయనకి ఎందుకు ఓట్లు వేస్తారు? కామన్ సెన్స్ అని ప్రతి ఒక్కరికి దేవుడిచ్చారు. దేనికి ఓట్లు వేస్తారు? ఇవ్వలేదే, 2,000 3,000 ఇచ్చారు, లక్షలు 3,00,000 రూపాయలు ఇస్తారని ఇంకా కోపంతో 30,000 మంది కూడా ఓటేసి ఉండరు. పెన్షన్దారులు, కొంతమంది రైతు బంధువులు వీళ్ళందరినీ కలుపుకుంటే 50,000 ఉన్నారు. అందులో పెన్షన్ అందరూ లేని వాళ్ళు 10,000 ఉన్నారు. ఒక 40-50,000 మంది టీఆర్ఎస్ ఓటేశారంటే మీరు ఊరు. ఇంకా రాజగోపాల్ రెడ్డి గారిక బీజేపీకి 2019 ఎలక్షన్లో 12,000 ఓట్లు పడ్డాయి. పోనీ ఈయన ఏదైనా కొంత ఇమేజ్తో కొంత ఇది ఉందంటే ఇంకొక 12,000. బీజేపీ దేశ నాయకులే 25,000 కంటే ఎక్కువ ఓట్లు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది 85,000 బీజేపీకి ఆయన బీజేపీని రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఓట్లు పడ్డాయి? ఇది ఊహకు అతీతంగా లేదా? చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా జవాబులు ఉన్నాయి. మునుగోడు ప్రజలు మూర్ఖులు కారు. నాకెన్ని ఓట్లు పడ్డాయట? 800. ఏటి 2,25,000? మా 7,000 కోఆర్డినేటర్లు జాబ్ కావాలన్న ఫ్యామిలీస్ 7,000 × 5 35,000 ఓట్లు ఎక్కడికయ్యే? 20,000 ఒక్కరు బీజేపీకి వెళ్ళేదే, ఒక్కరు టీఆర్ఎస్కి వెళ్ళేదే, కాంగ్రెస్ గెలవదని ఒక్కరు వెళ్ళేదే. ఆ 20,000 21,000 క్రిస్టియన్ ఓట్లు ఏమయ్యాయి? 200 సంఘాలు ఓట్లేసినాయి, 2, 3 బీసీ ఎస్సీ ఎస్టీ నినాదంతో రాత్రి పగలు కష్టపడి ఓట్లు వేయిస్తానన్న సర్పంచులు, ఉప సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు 1,000 మంది ఓట్లు వేయిస్తామన్న వారు ఓట్లు ఏమయ్యాయి? 174 గ్రామాల్లో 162 గ్రామాలు కేవలం నేను తిరగని 12 తాండాలు మాత్రమే. 164 గ్రామాల్లో స్పీచ్లు ఇచ్చానే. ఒక్కొక్క సిటీ చండూరు లాంటి, మునుగోడు లాంటి, మరిగడ లాంటి సిటీస్, చౌటుప్పల సిటీస్ ఒక్కొక్కసారి 10-20 మీటింగ్లు పెట్టానే. దాదాపు 374 స్పీచ్లు ఇచ్చాను. కొన్ని ప్రదేశాల్లో 100 మంది, కొన్ని ప్రదేశాల్లో 1,000కి పైగా రావడం మీరు లైవ్లు చూశారు.